ఓవైపు కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే మరోవైపు సచివాలయంలోని శాఖలు తరలించేందుకు సిద్దమయ్యాయి. రేపటి నుంచి శాఖల తరలింపు ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు బూర్గుల రామకృష్ణారావు భవన్కే తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ సరిపోకపోతే మిగిలిన శాఖలను ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించనున్నారు. సెక్రటేరియట్ లో శాఖల తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శాఖల తరలింపు ప్రక్రియ మొదలు పెట్టాలని నోడల్ ఆఫీసర్లకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. 80% పైగా శాఖలను పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన శాఖలను ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించనున్నారు. ఐటీ నెట్వర్క్ ఇబ్బందులు రాకుండా పరిపాలనా సౌలభ్యం కోసమే అన్ని శాఖలను ఒకే చోటుకు మార్చాలనే ప్రతిపాదనకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇదిలా ఉంటే సచివాలయంలో ఓవైపు మంత్రివర్గ ఉపసంఘం, మరోవైపు జీఏడీ అధికారులు వేర్వేరుగా సమావేశమయ్యారు. శాఖల తరలింపుపైనే ప్రధానంగా చర్చించారు. రేపటి నుంచి ఫైళ్లు సర్దడం, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి తరలించేందుకు సిద్దం చేసుకోవాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చారు. బీఆర్కే భవన్లో ఏ శాఖలు ఏ ఫ్లోర్ లోకి వెళ్లాలనేది కూడా చెప్పేశారు. ఫైళ్ల తరలింపు కంటే ముందు వాటి వివరాలను నమోదు చేయనున్నారు. వాటికి సీరియల్ నంబర్, ఫైల్ నంబర్, సబ్జెక్ట్, ఫైల్ స్టేటస్, రీమార్క్స్ అన్ని పక్కాగా నోట్ చేసుకున్న తర్వాతే బీఆర్కే భవన్ కు తరలించనున్నారు. ఇక వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై హైకోర్టు తీర్పుపై చర్చించింది. న్యాయబద్దంగానే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేపడతామని, వాస్తవాలను హైకోర్టుకు వివరిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. హైకోర్టు తీర్పుపై సీఎం కేసీఆర్ కూడా ఆరా తీశారు. న్యాయ నిపుణులతో చర్చించి కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ముందుకెళ్లాలని నిర్ణయించారు.